నేటి రోజుల్లో సాధారణంగా ప్రతి ఇంట్లో భర్తను భార్య ఏమండి అని లేదా పేరు పెట్టి పిలుస్తుంటారు. ఎందుకంటే ఇది ఆధునిక యుగం కాబట్టి పేరు పెట్టి పిలవడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు, అలాగే పిలుస్తున్నారు కూడా. కానీ ఇప్పుడు చెప్పిన ప్రకారంగా కనుక భర్తను భార్య ఈ విధంగా పిలిస్తే వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు నెలకొనడమే కాకుండా భర్త చేసే అన్ని పనులలో విజయం లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు. మరి భర్తను భార్య ఏ విధంగా పిలవాలి, ఏ విధంగా పిలిస్తే ఇంట్లో అంతా శుభం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం భర్త అంటే దైవంతో సమానమని మనం ఎన్నోసార్లు విన్నాం. అయితే భార్య అంటే భర్తలో సగభాగం. ఎలా అంటే పార్వతి పరమేశ్వరులను అర్థనారీశ్వరులు అని అంటారు. దీని అర్థం ప్రతి భార్య భర్త కూడా ఆ శివపార్వతులలాగా ఉండాలని దీని భావం. అలాగే ఇంట్లో కూడా భర్తను భార్య శ్రీవారు అని కనుక పిలిస్తే చాలా మంచిది. భార్య భర్తను ఈ విధంగా పిలిస్తే ఆ భర్తకు అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే భర్త భార్యతో ఇలా పిలిపించుకున్నంత మాత్రాన అదృష్టం కలిసి వస్తుందా అనే సందేహం మనందరికీ కలగక మానదు. కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఏ ఇంట్లో అయితే భర్తను భార్య శ్రీవారు అని సంబోధిస్తుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సకల శుభాలు నెలకొనడం ఖాయమని దాని వెనుక ఉన్న రహస్యమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా ఏ ఇంట్లో అయితే భర్తను భార్య శ్రీవారు అని పిలుస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసముంటుంది. ఎందుకంటే శ్రీ అంటే లక్ష్మి, శ్రీవారు అంటే నారాయణుడు అని అర్థం. వివరంగా చెప్పాలంటే మీ భర్తను శ్రీవారు అని కనుక పిలిచారంటే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్లే. ఎందుకంటే మీ భర్త విష్ణుమూర్తి కనుక మీరు లక్ష్మీదేవి అని దీని అర్థం. అందుకే మన ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు, ఎప్పుడు కూడా నోటితో అపశృతి పదాలను మాట్లాడకూడదు అని. అంతేకాక మనకంటే పెద్దవారైన భర్తను పేరు పెట్టి పిలవకూడదు అని కూడా అంటారు. అలాగే భర్తను శ్రీవారు అని పిలిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఉదాహరణకు ఇంటికి వెళ్ళగానే మిమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తే ఎంతో ఊరట కలిగి మీ అలసటను మొత్తం మర్చిపోతారు. అలా కాకుండా ఇంటికి వెళ్ళగానే గొడవలు పెట్టుకుంటే చిరాకు కలగడమే కాకుండా జీవితంపై విరక్తి పుడుతుంది. పలకరింపులో వచ్చే చిన్న మార్పు మనసుకు ఎంతో ఊరటను కలిగిస్తుంది. ఉద్యోగంలో ఉన్న టెన్షన్లు అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది. కనుక మీ భర్తను మీరు శ్రీవారు అని పిలిస్తే వారు కూడా ఎంతో సంతోషించడమే కాకుండా చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అలాగే ఇంటి ఇల్లాలు కూడా భర్త ఇంటికి రాగానే ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వుతో ఉండాలి. నుదుటిన బొట్టు, చేతులకు గాజులు, మెడలో మంగళసూత్రం, జడలో పువ్వులు, కాళ్లకు మెట్టలను ప్రతి ఇల్లాలు ధరించి లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉండాలి. అప్పుడే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుంది. కనుక మీరు కూడా ఇప్పుడు చెప్పిన విధంగా చేసి పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం పొంది లక్ష్మీ కటాక్షం కలిగి ఆనందంగా జీవించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ని ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.